హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ రౌన్ కుమార్. స్పీడ్ మ్యాసింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం నిష్పత్తి అనుపాతంలో నాలుగు ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి ఐదవ ప్రాబ్లం చూడండి. 6:5 మరియు 8:12 యొక్క మిశ్రమ నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో 6:5 అలాగే 8:12 మిశ్రమ నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైనా చూడండి, ఇది ఏ, ఇది బి, ఇక్కడ ఇది ఏ, ఇది బి. మిశ్రమ నిష్పత్తి కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏని ఏని ఇంటూ చేయాలి, బీని బీని ఇంటూ చేయాలి. సో ఏ ఇంటూ ఏ అలాగే బి ఇంటూ బి చేయాలన్నమాట. సో ఏ ఇంటూ ఏ అంటే 6:8 అలాగే బి ఇంటూ బి అంటే 5:12 అనమాట. సో ఎప్పుడైనా మిశ్రమ నిష్పత్తి కనుక్కోవాలన్నప్పుడు ఇలానే చేయాలి. సో ఏ ఇంటూ ఏ చేయాలి, బి ఇంటూ బి చేయాలి. సో ఆరెంబుల్ 8:48 12:60 అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సో ఇక్కడ 12:48 12:60 అనమాట. మిశ్రమ నిష్పత్తి ఏమవుతుంది, 4:5 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 3:7, 6:11 మరియు 14:27 మిశ్రమ నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో 3:7 అలాగే 6:11 అలాగే 14:27 మిశ్రమ నిష్పత్తి ఎంత. సో ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇక్కడ ఇది ఏ, ఇక్కడ బి, ఇక్కడ ఇది ఏ, ఇక్కడ బి అనమాట. సో మిశ్రమ నిష్పత్తిని కనుక్కునేటప్పుడు ఏలు ఇంటూ చేయాలి, బీలు బీలు ఇంటూ చేయాలి. సో ఏలు ఇంటూ చేయండి. సో ఏలు అంటే 3:6:14 బీలు బీలు ఇంటూ చేయండి. సో 7:11:27. సో 7:11:27 అనమాట. సో చూడండి, 3:9:27. సో 3:6:9. సో 7:17:14. సో 2:4:11:33. సో ఇప్పుడు మిశ్రమ నిష్పత్తి ఏమవుతుంది, 4:33 మిశ్రమ నిష్పత్తి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 7th క్వశ్చన్ చూడండి, 4:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైనా 4:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైనా a:b యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుంది అంటే a³:b³ అవుతుందన్నమాట. సో a:b యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుంది, a³:b³ అవుతుంది. మరి ఇప్పుడు 4:3 యొక్క ఘన నిష్పత్తి అడిగాను. సో మరి 4:3 యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుంది, 4³:3³ అవుతుంది అనమాట. సో 4³:3³ అనేది ఘన నిష్పత్తి అవుతుంది అనమాట. సో 4³ అంటే 64, 3³ అంటే 27 అనమాట. సో 27. సో 4:3 యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుంది, 64:27 అనేది ఘన నిష్పత్తి అవుతుంది అనమాట. సో 8th ప్రాబ్లం చూడండి, 2:3:3:2 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అని అడిగాడు. 2:3:3:2 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అని. సో a:b యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది, a²:b² అవుతుంది. మరి ఇక్కడ ఏమి అడిగినావు, 2:3:3:2 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అని. సో 2:3:3:2 యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది, a²:b² a², a²:b² మరి ఇది ఏ, ఇది బి. సో ఇప్పుడు a² అంటే 2√3² అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు 2√3² అంటే 2² అంటే 4, √3² అంటే స్క్వేర్కి √3 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ 3 మిగులుతుంది. అలాగే 3² అంటే 9, √2² అంటే స్క్వేర్కి √ క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. సో 4×12 9×18 సో 2×12 2×9 3×6 9×9 సో 2:3 అనేది 2√3:3√2 యొక్క వర్గ నిష్పత్తి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 9th క్వశ్చన్ చూడండి, 36:25 యొక్క వర్గ మూలాల నిష్పత్తి ఎంత అని. సో ఏకి వర్గమూలం ఏమవుతుంది, √a అవుతుంది అనమాట. సో బీకి వర్గమూలం √b అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, 36:25 యొక్క వర్గమూలం ఏమవుతుంది, ఇది ఏ, ఇది బి అనుకుంటే. సో
ఏక వర్గమూలం రూట్ ఏ. సో రూట్ ఏ అంటే రూటు 36 అలాగే రూటు 25. సో రూట్ 36 అంటే 6 6 36 కాబట్టి 6, రూట్ 25 అంటే 5. సో 6:5 అనేది 36:25 యొక్క వర్గమూలాల నిష్పత్తి అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 2a = 3b మరియు 5b = 7c అయిన a:b:c ఎంత అని అడిగిండు. సో ఇక్కడ చూడండి, 2a = 3b అని వాడే ఇచ్చిండు. సో అలాగే 5b = 7c అని ఇచ్చిందనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ బీని ఇటు పంపించండి, ఈ రెండుని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది, ఈ బి వస్తే బై బి అవుతుంది, a/2 ఈ రెండు అడిపోతే బై 2 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ 5ని అటు పంపించండి, సిని ఇటు పంపించండి. ఇప్పుడు సి ఇటు వస్తే b/c = 5 ఇటుపోతే 7/5 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాడు, a:b:c ఎంతో కనుక్కున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ a:b ఏమవుతుంది, 3:2 అవుతుంది. ఇక్కడ b:c ఏమవుతుంది, 7:5 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాడు, a:b:c కనుక్కోమని అడిగాడు. సో a:b అంటే 3:2, అలాగే b:c అంటే 7:5 అనమాట. సో ఇప్పుడు a:b:c కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే, ఫస్ట్ దీన్ని ఇంటూ చేయాలి. సో 7 3 21 నెక్స్ట్ దీన్ని ఇంటూ చేయాలి, 2 2 14. సో నెక్స్ట్ దీన్ని ఇంటూ చేయాలి, 5 2 10 అనమాట. సో ఇప్పుడు మీకు ఆ a:b:c ఆన్సర్ ఏమవుతుంది, 21:14:10 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 2/3 a = 4/5 b మరియు అలాగే 3/4 b = 5/6 c అయిన a:b:c = ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, 2/3 a = 4/5 b అనమాట. సో ఈ బీని ఇటు పంపించండి, ఈ 2/3ని అటు పంపించండి. సో 2/3ని అటు పంపించండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బి ఇటు వస్తే a/b. సో ఇక్కడ 4/5, ఈ 2/3 ఇటుపోతే ఏమవుతుంది, ఇంటూ 3/2 అవుతుంది అనమాట. సో ఇంటూ 3/2 అవుతుంది. సో ఈ 2/3 ఇటుపోతే ఇంటూ 3/2 అవుతుంది అనమాట. సో 2 1 2 2 4. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 3 6/5 అవుతుంది. సో a/b = 6/5. సో a:b = ఏమవుతుంది, 6:5 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, 3/4 b = 5/6 c 3/4 b = 5/6 c. సో ఈ సిని ఇటు పంపించండి, 3/4ని అటు పంపించండి. సో b/c = 5/6 ఇది అటుపోతే 4/3 అవుతుంది అనమాట. సో 4/3. సో 2 2 4 2 6. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 2 10/9 అవుతుంది. సో 10/9. సో b:c = ఏమవుతుంది, 10:9 అవుతుంది. ఇప్పుడు మనం నేను కనుక్కోమన్నాడు, a:b:c కనుక్కోమని అడిగాను. సో ఇక్కడ a:b అంటే 6:5, సో b:c అంటే 10:9. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తారు, a:b:c కనుక్కోవాలంటే ఫస్ట్ దీన్ని ఇంటూ చేయాలి, 6 10 60. సో నెక్స్ట్ దీన్ని ఇంటూ చేయాలి, 5 10 50. సో నెక్స్ట్ ఈ రెండింటిని ఇంచుది, 5 9 45 అనమాట. సో 5 9 45 అనమాట. సో ఈ 3 ఏ కొనాలి కొట్టుపోతాయా, సో 5 కొట్టుపోతాయి, 5 12 60, 5 10 50, 5 9 45. సో మన ఆన్సర్ ఏమొస్తుంది, 12:10:9 అనేది a:b:c యొక్క వాల్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 2a = 3b = 4c అయిన a:b:c = ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఈ రెండు తీసుకోండి, 2a = 3b అవుతుంది అనమాట. సో ఈ బీని ఇటు పంపించండి, ఈ రెండుని నడిపించండి. సో a/b = 3/2 అవుతుంది అనమాట. సో ఇక్కడ a:b = 3:2 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ రెండు తీసుకోండి, సో ఈ రెండు అంటే 3b = 4c అవుతుంది. సో ఈ సీని ఇటు పంపించండి, 3 నటు పంపించండి. సో b/c = 4/3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు b:c = 4:3 అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, a:b:c కనుక్కోమన్నాడు. సో a:b:c కనుక్కోవాలి. సో a:b అంటే 3:2, ఇక్కడ b:c అంటే 4:3 అనమాట.
సో ఇప్పుడు ఏస్ట్ బీస్ట్ సీ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ఈ రెండింటి ఇంటి చేస్తాం, 3 నెలల 12 అలాగే 2 నెలల 8. సో నెక్స్ట్ ఈ రెండింటి 2 ముళ్ళ 6. సో ఇప్పుడు ఏమవుతుంది, 12:8:6 అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఏ కొనగొడబడి 2 6 12 2 4 8 2 3 6. సో 6:4:3 అనేది ఏస్ట్ బీస్ట్ సి యొక్క వాల్యూస్ అవుతాయన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. a/2 b/3 c/4 అయినా a/b/c=ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైనా చూడండి, ఏ వాల్యూ కింద ఒక వాల్యూ ఉండేది, బి కింద ఒక వాల్యూ ఉండేది, సి కింద వాల్యూ. సో ఇలా ఫార్మాట్లో ఉన్నప్పుడు a/b/c కనుక్కోమన్నప్పుడు, సో దీని కింద ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవే వాటి యొక్క వాల్యూస్ అవుతాయి. సో ఇప్పుడు a/b/c వాల్యూ ఏమవుతాయి, ఏ కింద ఏ వాల్యూ అవుతుందో అది ఏ అవుతుంది, అలాగే బి కింద ఏదైతే ఉంటుందో అది బి వాల్యూ అవుతుంది, సి కింద ఏదైతే ఉంటుందో అది సి వాల్యూ, సి నిష్పత్తి అవుతుంది అన్నమాట. సో a/b/c ఏమవుతుంది, 2:3:4 అవుతుంది అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూసే వీటి యొక్క నిష్పత్తి వాల్యూస్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. 2.25:1.75:9? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ విలువ ఎంత అని అడిగాను. సో నేను ఈ క్వశ్చన్ మార్క్ బదులు ఎక్స్ తీసుకుంటా. సో 2.25:1.75:9 ఈ క్వశ్చన్ మార్క్ బదులు ఎక్స్ అని తీసుకుంటా. సో ఇలా 2 ఉంటే ఇవి అనుపాతంలో ఉన్నాయని అర్థం అన్నమాట. సో ఇవి అనుపాతంలో ఉన్నాయని అర్థం అన్నమాట. సో మనకు అనుపాతంలో ఉంటే సూత్రం ఏంటిది, AD:BC. సో AD=BC అనమాట. సో AD=BC. సో ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది, డి అంటే ఇది. సో ఏడి అంటే 2.25×x=BC అంటే 1.75×9 అనమాట. సో ఇప్పుడు x=ఏమైతే 2.25 అటు పంపించండి, 1.75×9/2.25. సో ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మీరు పాయింట్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. పాయింట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 175 అవుతుంది ×9/2.25 అవుతుంది అన్నమాట. సో ఇది 5 5 15 5 5 25 5 4 20 5 5 25. సో 5 7 35 5 9 45 9కి 9 క్యాన్సిల్. సో x=ఏం మిగిలింది, 7 మిగిలింది. సో x=7 అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. 1/125:1xx=1/5 అయినా x విలువ ఎంత అని అడిగాను. సో ఇలా ×ఉంటే అనుపాతంలో ఉన్నాయని అర్థం. సో అనుపాతానికి సూత్రం ఏంది, AD=BC అనమాట. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఏడి అంటే 1/125×1/5=BC అంటే 1/x×1/x అనమాట. సో 1/125×1/5 అంటే 1/125×5 ఏమవుతుంది, 625 అవుతుంది అనమాట. సో 625 అవుతుంది అనమాట. సో ఇది 1/x×x ఏమవుతుంది, x² అవుతుంది అనమాట. సో ఈ x² పంపించండి, 625 పంపించండి. సో x² × 1 ఏమవుతుంది, x² 625 పోతే 625×1 ఏమవుతుంది, 625 అవుతుంది. ఈ స్క్వేర్ని పంపిస్తే రూట్ అవుతుంది, x=√625. సో √625కి స్క్వేర్ రూట్ ఏంది, 25 అనమాట. సో x మనకి ఎంత, 25 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. 25 30 40ల యొక్క చతుర్థ అనుపాతం ఎంత అని అడిగింది. సో చతుర్థ అనుపాతం కనుక్కోమని అన్నప్పుడు చతుర్థ అనుపాతానికి మనకు సూత్రం ఉంటుంది. సో d=BC/A, ఇది చతుర్థ అనుపాతానికి సూత్రం అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది అనమాట. సో మనం డి వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో d=BC అంటే 30×40. సో ఈ బి అంటే 30, ఇక్కడ సి అంటే 40, బై ఏ అంటే 25 అనమాట. సో ఏ అంటే 25, 5 5 25 5 6 30, 5 1 5 5 8 40. సో d=ఎంత, 6 8 48. సో 48 అనేది డి వాల్యూ అవుతుంది. సో చతుర్థ అనుపాతానికి సూత్రం ఏంటిది, ఇది అనమాట. సో ఇది మస్ట్, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
సో నెక్స్ట్ 17వ క్వశ్చన్, 36, 48ల యొక్క తృతీయ అనుపాతం ఎంత? సో మనం చతుర్థ అనుపాతం అయిపోయింది, ఇప్పుడు తృతీయ అనుపాతం ఎంత? సో తృతీయ అనుపాతానికి సూత్రం ఏంది? C ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి బై ఏ. C ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి బై ఏ. సో ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇక్కడ బి అవుతుంది. ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలి? సి వాల్యూ కనుక్కోవాలి. సో సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి, అంటే బి అంటే 48 ఇంటూ 48 బై ఏ అంటే 36. సో ఏ అంటే 36. సో 6 6 36, 6 8 48, 6 6 36, 6 8 అనమాట. సో మళ్ళీ 6 1 6, 6 8. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 8 64 అవుతుంది. సో 36 48 యొక్క తృతీయ అనుపాతం ఎంత అవుతుంది? 64 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి. 0.2 మరియు 3.2ల యొక్క అనుపాత మాధ్యమం లేదా గుణ మాధ్యమం ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైనా ఏబీల యొక్క అనుపాత మాధ్యమం ఎంత అంటే, ఏబీల యొక్క అనుపాత మాధ్యమానికి సూత్రం ఏంటంటే రూట్ ఏ ఇంటూ బి అనమాట. సో ఏబీల యొక్క అనుపాత మాధ్యమానికి సూత్రం ఏమవుతుంది? రూట్ ఏ ఇంటూ బి అవుతుంది. సో రూట్ ఏ ఇంటూ బి అంటే ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇక్కడ ఇది బి అవుతుంది. సో రూట్ ఏ అంటే 0.2 ఇంటూ బి అంటే 3.2 అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 3.2 ఏమవుతుంది? 0.64 అవుతుంది అనమాట. సో రూట్ 0.64 అంటే 8 8 64. సో మరి ఇది పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు దీనికి 8కి, సో ఇక్కడ రూట్లలో పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉంటాయి. ఇక్కడ మీరు రాసేదానికి పాయింట్ తర్వాత ఒక స్థానాన్ని జోడించాలి. సో మరి ఇక్కడ 1 8 ఉంది. సో కాబట్టి దీన్ని 0.8గా రాయాలి. ఎందుకంటే పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉంటాయి, ఇక్కడ వచ్చే ఆన్సర్లో పాయింట్ తర్వాత ఒకటే ఉంటుంది. ఎందుకంటే రూట్లలో ఉన్నప్పుడు ఇక్కడ రెండు స్థానాలు ఉంటాయి, ఇక్కడ రాసేది ఒకటే స్థానం రాయాలన్నమాట. సో 0.8 అనేది మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాం, చూద్దాం. సో నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూడండి. ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 6:5 అయినా 3a + 2b ఈజ్ టు 3a - 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో ఇక్కడ చూడండి, 3a + 2b ఈజ్ టు 3a - 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగి. సో ఇక్కడ ఏ ఇస్ టు బి అంటే 6:5 అనమాట. సో ఏ అంటే 6, బి అంటే 5 అని అర్థం అనమాట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 × a = 6 + b = 5 అనమాట. 2 × 5 = 3 × a = 6 - 2 × b = 5 అనమాట. సో 3 6 18 + 2 5 = 10 = 3 6 18 - 2 5 = 10 అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది టోటల్గా 28 అవుతుంది. ఇది 18 × 10 పోతే 8 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో 4 7 8 4 2 8. సో 7:2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 3a + 2b = 3a - 2b = ఏమవుతుంది? 7:2 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూడండి. x యొక్క 1/7వ వంతునకు y యొక్క 1/8వ వంతునకు సమానమైన 2x + y = 3x - y = ఎంత అని అడిగాను. సో x యొక్క 1/7వ వంతు అంటే ఏమొస్తుంది? x అంటే 1/7వ వంతు అంటే x × 1/7. అలాగే y యొక్క 1/8వ వంతు అంటే సమానం అనమాట. సో సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు y, ఏది సమానం? y యొక్క 1/8వ వంతు అంటే y × 1/8. సో x యొక్క 1/7 వంతు, y యొక్క 1/8 వంతు అనేది రెండు సమానం అన్నమాట. సో ఇది ఏమవుతుంది? x × 1 x/7 అవుతుంది. సో y × 1 y/8 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 8ని ఇటు పంపించండి, ఈ 8ని అటు పంపించండి. సో ఇప్పుడు ఇదేమవుతుంది? x/y = 7/8 అవుతుంది అనమాట. సో 7/8 అవుతుంది. ఇప్పుడు x → y = ఏమవుతుంది? 7:8 అవుతుంది. సో మన నేను కనుక్కున్నాడు 2x + y = 3x - y కనుక్కున్నాడు. సో 2x + y = 3x - y కనుక్కున్నాడు. సో ఇక్కడ x అంటే 7, y అంటే 8 అనమాట. సో 2 × x అంటే 7 + y అంటే 8 → 3x - y. సో 3 × 7 - y అంటే 8. సో 2 14 + 8 = 3 21 - 8. సో 14 + 8 = 22 = 21 పోతే
13. సో మీ ఆన్సర్ ఏమవుతుంది, 22:13 అనేది మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 21వ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిల యొక్క నిష్పత్తి బి మరియు ఏల యొక్క నిష్పత్తితో 9 రెట్లు గలదు, అయినా ఏ మరియు బిల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏ బై బి యొక్క వాల్యూ అట బి బై ఏ యొక్క వాల్యూల 9 రెట్లు కలదనమాట. సో బి బై ఏ యొక్క వాల్యూకి 9 రెట్లు కలిపితే ఎంత అయితే వస్తుందో అది ఏ బై బి వాల్యూ అవుతుంది. సో ఎప్పుడైనా చూడండి, ఏ బై బి అన్న 2 సేమ్ అనమాట. సో దీన్ని ఏ ఇష్టు బి కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమంటే, ఏ మరియు బిల యొక్క నిష్పత్తి బి మరియు ఏల యొక్క నిష్పత్తితో 9 రెట్లు, అంటే బి బై ఏ యొక్క నిష్పత్తితో 9 రెట్లు అంటే ×9 అనమాట. సో బి బై ఏ యొక్క 9 రెట్ల నిష్పత్తి అంటే ఏ బై ఏ బి యొక్క సమానమని వాడే ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాడు, ఏ మరియు బిల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు ఏని ఇటు పంపించండి, బిను ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్, ఏ ఇటు పోతే ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇటు వస్తే బి స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 9. ఇది టోటల్గా ఏమవుతుంది, ఏ బై బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. సో ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు √9 అవుతుంది. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు √9 అవుతుంది. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు √9 అంటే 3 అనమాట. సో ఇప్పుడు ఏ ఇష్టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3:1 వస్తుంది. సో ఏ బై బి ఇక్కడ 1 పెట్టుకోండి. సో ఇలా సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు కింద 1 పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమి లేదు. 3 బై 1 అన్న 3 అన్న 2 సేమ్ అనమాట. సో మనం వాల్యూ మారకుండా ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు ఏ ఇష్టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3:1 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 22వ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4, అందులో పరపదం 36 అయినా పూర్వపదం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 అట, 3:4. సో ఎప్పుడైనా చూడండి, దీన్ని పూర్వపదం అని అంటారు లేదా మొదటి పదం అని అంటారు. సో దీన్ని పరపదం అని అంటారు. సో దీన్ని పరపదం అని అంటారు లేదా చివరి పదం అని అంటారు. సో ఇక్కడ ఏమిచ్చిండు, పరపదం వాల్యూ 36 ఇచ్చిండు. సో ఇక్కడ పరపదం ఎంత నిష్పత్తి అంత 4. సో దీనికాట దీని వాల్యూ అట 36 అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కున్నాడు, పూర్వపదం వాల్యూ ఎంత అన్నాడు. సో ఈ నిష్పత్తి వాల్యూ ఎంత అని అడిగాడు. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చు, డైరెక్ట్ షార్ట్కట్లో చేయొచ్చు లేదా ప్రాసెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే కొంచెం లేట్ అయింది కాబట్టి డైరెక్ట్ షార్ట్కట్లో చూద్దాం. సో ఇక్కడ 4 నిష్పత్తికి ఇక్కడ దీని వాల్యూ 36 అయింది, మరి ఇక్కడ 3 నిష్పత్తులకి ఎంత అవుతుంది అని అడిగాను. సో ఇక్కడ చూడండి, 4 చాక్లెట్లకు 36 రూపాయలు అయితే, మరి ఇక్కడ 3 చాక్లెట్లే ఉన్నాయి. సరే 3 చాక్లెట్లకు ఎంత అయితే, 27 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇప్పుడు పూర్వపదం వాల్యూ ఏమవుతుంది, 27 అవుతుంది అనమాట. సో దీన్ని ప్రాసెస్లో ఎలా చేస్తారో చూడండి. సో నేను ఈ వాల్యూని 3x అనుకుంటా, ఈ వాల్యూని 4x అని అనుకుంటా. సో ఇక్కడ పరపదం అంటే 4x, పరపదం వాల్యూ ఎంత ఇచ్చిండు, 36 ఇచ్చిండు. సో 4x ఈజ్ ఈక్వల్ టు 36 అని ఇచ్చిండు. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 36/4 అవుతుంది. సో 4×32 = 36. సో x ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 9. మనం ఏ వాల్యూ కనుక్కోండు, పూర్వపదం వాల్యూ. సో పూర్వపదం వాల్యూ ఎంత, 3x. సో 3x అనేది పూర్వపదం వాల్యూ. సో 3×9, 3×9 = 27. సో ఇలా డైరెక్ట్ చేయొచ్చు, ఇలా ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. సో మీకు ఏది కంఫర్టబుల్ అంటే అది చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూడండి. ఇది చాలా లాజిక్ క్వశ్చన్. 2 సంఖ్యల యొక్క మొత్తం 72 అయినా ఈ క్రింది వాణిలో వీటికి సంబంధించిన నిష్పత్తి ఏది అని అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ 3:4, సెకండ్ ఆప్షన్ 2:3, సి ఆప్షన్ 5:7, డి ఆప్షన్ 4:1 అనమాట. సపోజ్ వీటికి సంబంధించిన నిష్పత్తి నేను ఏగా తీసుకుంటా, ఏంది 3:4 అనమాట. సో 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత ఇచ్చిండు, 72 ఇచ్చిండు. సో 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత, 72. సో ఎప్పుడైనా చూడండి, వీటికి సంబంధించిన నిష్పత్తి అని అడిగినప్పుడు, మొత్తం ఇచ్చి వీటికి సంబంధించిన నిష్పత్తి అడిగినప్పుడు ఎప్పుడైనా ఈ 2 నిష్పత్తుల్ని కలిపితే ఎంత వస్తుందో చూడండి. ఈ 2 నిష్పత్తుల్ని కలిపితే మీకు 4, 3, 7 వస్తుంది. సో ఇలా వచ్చేది దీన్ని ఖచ్చితంగా భాగించాలి. సో భాగిస్తే ఇది రైట్ ఆన్సర్, భాగించకపోతే రాంగ్ ఆన్సర్. సో 7/7, 7 ఎక్కంలో 72 ఉంటుందా, ఉండదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ఇది తీసుకోండి, 2:3 తీసుకోండి. సో 2×3 = 5, 5 ఎక్కంలో 72 ఉంటుందా, ఉండదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో 7:5 తీసుకోండి. సో 72/7 = 5 ఎంత అవుతుంది, 12 అవుతుంది.
సో 12 1 12 72 సో ఎగ్జాక్ట్గా భాగిస్తుంది. సో ఇదే మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఏది భాగిస్తే అదే మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 24వ క్వశ్చన్ చూడండి, ఒక బాక్స్ యందు ఒక డజన్ అద్దములు కలవు, ఒకవేళ అది క్రింద పడినట్లయితే పగిలిన అద్దములకు మరియు పగలని అద్దములకు సంబంధించని నిష్పత్తి ఏది అని అడిగిండు. సో ఇక్కడ మనల్ని ఏమడుగుడు, సంబంధించని నిష్పత్తి అడిగిండు, సంబంధించింది కాదు సంబంధించని నిష్పత్తి ఎంత. సో ఒక బాక్స్ యందు ఒక డజన్ అద్దములు, డజన్ అంటే 12 అనమాట, సో 12 అద్దములు కలవండి, ఒకవేళ అది క్రింద పడినట్లయితే పగిలిన అద్దములకు మరియు పగలని అద్దములకు సంబంధించిన నిష్పత్తి ఏది అనేది. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీ నిష్పత్తి కనుక్కునేటప్పుడు, సో ఇక్కడ మొత్తం ఏమున్నాయి 12, ఈ 12ని ఏదైతే భాగిస్తుందో అదే సంబంధించిన నిష్పత్తి అయితే, ఏదైతే భాగించదో అది సంబంధించని నిష్పత్తి అవుతుంది. సో ఇప్పుడు 12, ఇక్కడ 12 ఇది మొత్తాన్ని కలపండి, 2 1 ఏమవుతుంది 3, సో 3 4 12, సో 1:2 అనేది దీనికి సంబంధించిన నిష్పత్తి అవుతుంది. మరి ఇక్కడ అడిగింది సంబంధించిన నిష్పత్తి అడిగిండు. సో ఇప్పుడు 3:4, సో ఇక్కడ మొత్తం డజన్ అద్దలు 12, 3 4 ఏమవుతుంది 7, సో 3 4 ఏమవుతుంది 7, సో 7 1 12 ఉంటుందా ఉండదు, సో 7 1 12 ఉండదు. సో సంబంధించింది అయితేనో 7 1 12 ఉంటే సంబంధించింది, మరి 7 1 12 ఉంది కాబట్టి ఇదే సంబంధించని నిష్పత్తి అవుతుంది అన్నమాట, ఇదే సంబంధించని నిష్పత్తి. సో ఇలా కొట్టేస్తున్నాం సంబంధించింది అయితే, ఇలా కొట్టువేయకపోతే సంబంధించని నిష్పత్తి అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 25వ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల నిష్పత్తి 2/7 మరియు వాటి మధ్య గల భేదం 40 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగిన. సో 2 సంఖ్యల నిష్పత్తి 2/7, 2/7 అన్న 2:7 అన్న 2 1 అనమాట. సో మరి వాటి మధ్య గల భేదం 40 అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి భేదం ఎంత ఉంది 5 ఉంది. సో ఈ రెండింటికి భేదం ఉంది 5 నిష్పత్తి భేదం ఉంది. సో మరి ఆ సంఖ్యల మధ్య గల భేదం ఎంత ఇచ్చింది 40. సో ఇలా 5 ఉన్నందుకు భేదం 40 వచ్చింది. సో ఈ రెండింటికి 5 తేడా ఉన్నందుకు ఆ రెండింటి సంఖ్యల మధ్య భేదం ఎంత వచ్చింది 40 వచ్చింది. అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాను. సో భేదం అంటే వీటిని తీసేసినాం, మొత్తం అంటే వీటిని కలపాలి. సో వీటి మొత్తం ఏమవుతుంది 7 2 9 అవుతుంది. సో 7 2 9. సో భేదం అంటే తీసేయాలి, మొత్తం అంటే కలపాలి. సో భేదం అంటే 5 వచ్చింది, ఇక్కడ భేదం వాల్యూ ఆల్రెడీ ఇచ్చిండు, 5 40 అయింది, మరి మొత్తం ఎంత 9. మరి 9కి ఎంత అయింది అని అడిగాడు. సో 5 చాకటేళ్ళకు 40 రూపాయలు అయితే 9 చాకటేళ్ళకు ఎంత అవుతుంది, 5 చాకటేళ్ళకి 40 అంటే 9 చాకటేళ్ళకి ఎంత అయితే 72 రూపాయలు అవుతుంది అనమాట. సో 5 చాకటేళ్ళకి 40, మరి 1 చాకటేళ్ళకి ఎంత అవుతుంది 5 ఎంబుల్ 40, 1 చాకటేళ్ళకి 8 రూపాయలు అండి, మరి 9 చాకటేళ్ళకి ఏమవుతుంది 9 ఎంబుల్ 72 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో ఆ సంఖ్యల మొత్తం ఏమవుతుంది 72 అవుతుంది. మీరు ఎప్పుడైనా చాక్లెట్లు బిస్కెట్లు అనుకుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి క్లాస్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.